పోయిన వారం వీడియోలో నేను ఒక నెంబర్ ఇచ్చాను అంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ అని చెప్పి సో ఇది ఒక మిరాకల్ నంబర్ లాగా పనిచేసిందని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఇందులో చూడండి నిజాయితీ గల రైతులు అని చెప్పేసి ఆ తమ్నైల్లో చెప్పడం జరిగింది చెప్పి నెంబర్ ఇవ్వడం జరిగింది దాంతో మీకు వందల మంది నిజాయితీగా వ్యవసాయం అంటే అందరూ నిజాయితీగా రైతులు అంటేనే నిజాయితీగా ఉంటారు కదండి అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము అంటే మీకు ప్రకృతి వ్యవసాయం అంటే పురుగుల మందు కొట్టకుండా మీరు వ్యవసాయం అనేది చెయ్యాలి సో తొంభై శాతము అలాంటిది జరగడం లేదు ఎందుకు అంటే మీకు వన్స్ పురుగులు వచ్చాయంటే మీ పంట అనేది మీకు అక్కడ కరెక్ట్గా ఉండదు కాబట్టి ఇన్వేరియబుల్గా రైతులు అనేవాళ్ళు పురుగుల మందు కొడుతున్నారు కానీ కొంతమంది చూడండి మీకు ఆదర్శవంతులు అంటే ఆదర్శవంతులు అన్నప్పుడు మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్ మీరు మంచివాళ్ళుగా ఉంటే మీకు ఎక్కువ కష్టాలు ఉంటాయి అంటే మీ ఆదర్శం ఎప్పుడు కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది ప్రపంచం అంతా కూడా ఒక కమర్షియల్ వరల్డ్ వాడేమైపోతే నాకేంటి నాకు నా డబ్బు కావాలి నా లాభాలు కావాలి నా వ్యాపారము కావాలి అనే ఒక కమర్షియల్ వరల్డ్లో మనం బతుకుతున్నాం అలాంటప్పుడు మీకు ఒక ఐదు శాతము పది శాతము మీకు రైతులు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము కానీ చాలా చాలా కష్టపడుతున్నామండి మా కుటుంబ సభ్యులు మమ్మల్ని తిడుతున్నారు మేము ఏడుస్తూ వ్యవసాయం చేసే పరిస్థితి ఉందని చెప్తే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి ఇదంతా కూడా చూడండి వాళ్ళు పంపించిన డేటా అంటే మేము డేటా కలెక్ట్ చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేదే ప్లాన్ కానీ చూడండి వీళ్ళు లిటరల్గా చాలా కష్టపడుతున్నారు ఎందుకు కష్టపడుతున్నారు అంటే మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు మదనపల్లి అంటాము మీకు ఎక్కడ చూసినా కూడా మీకు టమాటాల పంటే ఉంటుంది కానీ అంతా కూడా హైబ్రిడ్ టమాటాలు అంటే అందులో మీకు కావలసిన జీవము అనండి మీకు ఆ వైటమిన్స్ మినరల్స్ ఇవేవి కూడా మీకు అందులో కనిపించదు అయినా కూడా ప్రజలు ఇవేం పట్టించుకోకుండా మామూలుగా ఈ టమాటాలనే వాడతారు ఈ టమాటాలతోనే వీళ్ళు వంటలు అనేవి చేసుకుంటూ ఉంటారు కానీ మనం అది మాట్లాడడం లేదండి ఎందుకు అంటే చెప్తున్నా కదా పదహారేళ్ల పిల్లాడికి హార్ట్ అటాక్ వచ్చింది వాడికి స్టంట్ వేశారు అంటే అసలు మీరు నమ్ముతారా పన్నెండేళ్ళు పదమూడేళ్ళ పిల్లలకి క్యాన్సర్స్ వస్తున్నాయండి ఎందువల్ల ఎందువల్ల మీరు ఆలోచించండి జస్ట్ ఈ ఆహారపు అలవాట్లు అంటే మీకు ఎక్కడ చూసినా కూడా కల్తీ కాబట్టి నా వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవకూడదు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే నా వంతు సహకారం అందించాలని చెప్పి కొంతమంది రైతులు అంటే మీకు జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చిన పెద్ద పెద్ద రైతులు కూడా నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఫోటోలు కూడా పంపించారు అవన్నీ మీకు చూపిస్తున్నాను సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రతి వాళ్ళకి కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా ఇలాగా మీకు ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవాలని అనిపించదండి వేరే మార్గము లేక ఇప్పుడు ఎంతోమంది మేము ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాం అంటారు కానీ వీళ్ళు పురుగుల మందులు కొడతారు వీళ్ళు హైబ్రిడ్ వ్యవసాయమే చేస్తారు అడిగితే మాత్రం మేము ఆర్గానిక్ వ్యవసాయం ఎందుకు ఎక్కువ ధర వస్తుంది అంటే ప్రజలను మీరు ఈజీగా మబ్బి పెట్టగలరు కానీ కొంతమంది అలా చెయ్యలేరండి ఖచ్చితంగా వాళ్ళు చేయలేరు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆదర్శం ఉంటుంది సో అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి ప్రేమ్ గారు మీరు చెప్తున్నారు మీరే ఒక రైతుగా మారాలి అని అంటున్నారు మీరు ఒక పది ఎకరాలలో మీరు వ్యవసాయం చేస్తే ఈ ఆర్గానిక్ వ్యవసాయమే మీరు చేశారు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ విధానముతోనే మీరు వ్యవసాయం చేశారు కానీ ఇలాగ వేల సంఖ్యలో రైతులు ఉన్నారు కదా మరి వాళ్ళ గురించి ఏంటి మీరు చేసుకొని మీరు నేను ఆర్గానిక్ రైతునని చెప్తే అయిపోయిందా సో మీకు ఎంత లాభాలు వస్తాయి మీరు మళ్ళీ దీన్ని ఎలా సస్ట్ ఇప్పుడు సస్టైనబిలిటీ అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒక రైతు తాను సస్టైన్ అయితేనే ఏంటి మంచి పంటను ఇస్తూ దాని ద్వారా తాను హాయిగా బతకగలగాలి అలాంటప్పుడే మీరు నేను ఇందులో మోస్ట్ పివోటల్ రోల్ ప్లే చేస్తాం వాళ్ళు లిట్రల్గా చెప్తున్నారు ప్రేమ్ గారు ఇన్నేళ్ల నుంచి మేము కష్టపడుతున్నాం కష్టపడుతూనే ఉన్నాం మాకు రావాల్సిన ఆదాయం అనేది రావడము లేదు మా ఇళ్లలో వద్దు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వద్దు ఈ ప్రకృతి వ్యవసాయం వద్దు అంటున్నారు కానీ మేము మనసును చంపుకొని ఈ పురుగుల మందు కొట్టి మేము వ్యవసాయం చెయ్యలేమండి మా వల్ల కుదరదు మరి మీరు మాకు సహాయం చేయగలరా అని చెప్పి లిట్రల్గా చూడండి ఇంతమంది ఇంత డేటా చూపిస్తున్నాను ఇంతమంది కూడా ఫోన్ చేసి అంటున్నారంటే మీరు నేను ఏం చేయాలి కానీ మీరు ఆలోచించండి వీళ్ళకి ఏదో ఒక రకంగా మనం సహాయం చేయాలి ఎందుకు వాళ్ళు సమాజం గురించి ఆలోచిస్తున్నారు మన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు మరి అలాంటి రైతులకు మీరు నేను సపోర్ట్ చెయ్యాలి కదా సపోర్ట్ చెయ్యకపోతే అది మనము ఇంతలా మాట్లాడుతున్నాం దేశము అంటున్నాము యువత అంటున్నాము ప్రగతి అంటున్నాం ఇండియా బాగా ఎదగాలి ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాము కానీ రైతులు నిజాయితీ కలిగిన రైతులు ఇంతలా కష్టపడుతున్నప్పుడు మన మన రోల్ ఏంటి అసలు మనం ఏం చేయగలం ఒక నూట ఎనిమిది మెసేజ్లు మీరు ఎస్ అని పెట్టండి మేము మీతో ఉన్నాము మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పండి నూట ఎనిమిది అనేది అత్యంత పవిత్రమైన ఒక సంఖ్య అండి కాబట్టి మీరు చెప్పండి మీరు కామెంట్స్లో పెట్టండి ఈ వన్ నాట్ ఎయిట్ ఎస్లు వచ్చాయనుకోండి ఎస్ ప్రేమ్ గారు మనం అందరం కలిసి ఈ రైతులకు సపోర్ట్ చేద్దామంటే మేము వీళ్ళ దగ్గరికి వెళతాం అంటే నాకు వైజాగ్ నుంచి వైజాగ్ అన్నప్పుడు చింతపల్లి అనండి అరుకు పాడేరు అలాగే వరంగల్ ఖమ్మం ఇటువైపు ఒంగోలు అనంతపూర్ కడప ఇలా ఎంతో మంది రైతులు మేమందరం రెడీగా ఉన్నామండి కానీ మాకు సపోర్ట్ లేదు ఇక్కడ గవర్నమెంట్ వదిలేయండి వాళ్ళ స్కీములు ఇవన్నీ పక్కన పెట్టండి మీరు నేను కలిసి ఈ రైతులను ఎలా ప్రొటెక్ట్ చేయగలము అసలు వీళ్ళని ఆర్థికంగా మనం ఎలా బలోపితం చేయగలము సో ఇది ఆలోచించామనుకోండి అప్పుడు వీళ్ళు మనతోనే ఉంటారు మనము ఒక హెల్దీ సొసైటీని క్రియేట్ చేయొచ్చు అంటే ఇవాళ మనము సూపర్ మార్కెట్ లో ఏదైతే కొంటున్నామో ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ నుంచి వచ్చేవండి ఇవన్నీ కూడా ఏంటంటే కల్తీతో నిండిన ఆహారం వీటిని తినడం వల్లే మనకు సమస్యలు వస్తున్నాయని చెప్పి వంద శాతము మన రీసెర్చ్లో తేలినప్పుడు దీన్ని మనం ఎందుకు కొనుక్కోవాలి మరి ఇంతమంది రైతులు ఉన్నారు కదా మన కోసమే కదా వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు మరి పంటలు పండిస్తున్నారు మరి వీళ్ళని మనం అలా వదిలేయలేము కదా కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకు ఏం కావాలి అసలు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు సస్టైన్ అవుతారు రేపు మనతో పాటు ఉండి వీళ్ళు ఇలాగా ప్రకృతి వ్యవసాయం చేస్తారు అనే ఆలోచన మనలో చాలా 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 సీరియస్ గా ఉండాలండి ఆ వాళ్లే కదండి రైతులే కదండి మనం అనుకోవడానికి లేదండి ఎందుకంటే మన ఆరోగ్యం కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉంది రేపు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు మీ పిల్లలు ఏవో బర్గర్లు పిజ్జాలు తింటూ ఉంటారు వాటిని వేటినే కాదు అనడం లేదు కానీ వాటిలో ఉండే కల్తీ అంతా మీ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి మీ కిచెన్ లో మీరు ఎలాంటి వంట వస్తువులు వాడుతున్నారు ఇవన్నీ మీరు గమనించారు అంటే నేనేం మాట్లాడుతున్నానో అర్థమైపోతుంది కాబట్టి మీరు ఒక నూట ఎనిమిది మెసేజ్లు నాకు పెట్టండి ఎస్ ప్రేమ్ గారు మనం వీళ్ళకి సపోర్ట్ చేద్దాము మీరు వెళ్ళి కలవండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు చెప్పండి మనమందరం ఒక సిండికేట్ లాగా ఒక కొత్త సొసైటీ లాగా తయారవుదాము తయారై వీళ్ళని మనము బలోపితము చేద్దాము మీరు చెయ్యండి మీరు సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే దాంట్లోనే ఉండండి మీరు ఇలాగ పెస్టిసైడ్స్ ఈ మందులు ఇలా ఈ పురుగులం మందు కొట్టే వ్యవసాయం మనకు వద్దని అనుకుంటే మళ్ళీ మీరు దీనికి చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చాను ఈ మీకు వెనక కనిపిస్తూ ఉంటుంది ఈ నెంబర్కి మీరు మీరు రిజిస్టర్ చేసుకోండి మనము కలిసి రైతులను సపోర్ట్ చేద్దామంటే అసలు ఈ రైతులు ఎక్కడెక్కడ ఉంటారు వీళ్ళు ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఇదంతా మనం మన ఛానల్లో చూపిద్దాం అప్పుడే వాళ్ళకి కూడా ఒక ప్రోత్సాహకరమైన ఒక అవకాశం ఉంటుంది ఆహా మనము చేస్తున్న దానికి ఒక గుర్తింపు ఉంది లక్షల మంది మన గురించి ఆలోచిస్తున్నారు చూస్తున్న అన్న భావన వాళ్ళలో మనం కలిగించాలండి వాళ్ళ మొరేలు ఎంతకు ఎంత మీకు పెరుగుతూ ఉంటే మీకు ఒక కొత్త రకమైన రైతులకి ఒక మార్కెట్ అనేది ఏర్పడుతుంది సో మనం అందరం కూడా కలిసి ఇలాగ కష్టపడుతున్న రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మేము అందరం మీతో ఉన్నామని చెప్పి మీ మెసేజ్లు కనిపిస్తే అది నిజంగానే నాకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది మా టీం అంతా కూడా ఎస్ అందరూ మనతోనే ఉన్నారు మనము కలిసి ఈ రైతులను ఆదుకోగలమ నమ్మ ఎందుకంటే మనం ఏదో ఉత్తి మాటలు మాట్లాడేసి వెనక్కి వచ్చేసి ఏం చేయలేకపోయామన్నాం అనుకోండి చాలా చాలా అది ఒక బ్యాడ్ ఇంపాక్ట్ మనలో ఉంటుంది ఎందుకంటే కష్టపడే వాళ్ళకి మనం సహాయం చేయలేకపోయామనుకోండి అది మంచిది కాదన్న భావన ఎప్పుడు నాలో ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ ఎంత ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్